అల్లరి పిల్లలతో ఆరాటం. స్వాగతం. ఈ రోజుకు మాత్రమే ప్రత్యేకం. మీ పిల్లల కోసమే ప్రత్యేకమైన బ్యూటీ పార్లర్. మీ చిట్టి చిన్నారుల్ని మరింత అందంగా తయారు చేయడానికే. ఓహో, ఇప్పుడు ఇలాంటివి కూడా మొదలు పెట్టారా? కాకపోతే చాలా ఖరీదైనవి అయి ఉంటాయి. ఇది ఎంత కమ్ముతారో చెప్తారా? ఇది అమ్మకానికి కాదు, దాని మీద కూర్చుంటావా? అలాగే. షిన్చాన్ మరోసారి వచ్చినప్పుడు ఆడుకుందావు గాని, నాకు చాలా షాపింగ్ పనులున్నాయి. అయితే మీరు వెళ్ళి రండి. అంతవరకు మీ పిల్లల్ని మేము ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. నిజంగానా? ముఖ్యంగా ఈ రోజు మా షాపు ప్రారంభోత్సవం రోజు కాబట్టి మీకోసం ఒక ప్రత్యేకమైన ఆఫర్ కూడా ఉంది. నా పందెంలో నన్ను ఎవరైనా ఓడించారంటే మీరు మరోసారి వచ్చినప్పుడు 50% డిస్కౌంట్ కూపన్ కూడా మీకు ఇస్తాం. మరి మీ లక్ ఏంటో చూస్తారా? 1, 2, 3, అమ్మయ్యా, నేను నా షాపింగ్ పనులు నిశ్చింతగా చేసుకుని రావచ్చు. ఇదేంటి? మనం ఈ కంప్యూటర్ మోడల్స్ ఉపయోగించి నీకే హెయిర్ స్టైల్ బాగుంటుందో నిర్ణయించుకోవచ్చు. ఓహో, అయితే నేను చూడొచ్చా? కానీ షిన్చాన్, నీ జుట్టు చాలా తక్కువగా ఉంది కాబట్టి. ఇక మనం మొదలు పెడదాం షిన్చాన్. అలాగే. ప్రతి ఒక్కటి విచిత్రంగానే ఉంది. అరే, ఇది కొంచెం ఎక్కువగా బాగుంది. ఇది పెద్దవాళ్ళకైతే బాగుంటుంది, కానీ నీకు పెద్ద బాగుంటుంది షిన్చాన్. అయితే ఇది నీకు అలా కావాలంటే నువ్వు ఇంకా సంవత్సరం పాటు బాగా జుట్టు పెంచుకోవాలి. అయితే మీరేం చేయలేరన్నమాట. ఇలా అయితే ఏ లాభం? ఇలా చూడు షిన్చాన్, నిజానికి నీ తల ఇప్పుడే చాలా బాగుంది. కాకపోతే కొంచెం సన్నగా కత్తిరించుకుంటే బాగుంటావు. అయితే నేను రెడీ. అలాగా? అవును, తను చెప్పినట్టుగా చేస్తే నువ్వు చాలా బాగుంటావు. ఓ, అయితే నేను ఎంత బాగుంటానో నాకంటే మీకే బాగా తెలుసు అన్నమాట. సరే, నువ్వు వెళ్ళి షాంపూతో వాష్ చేయించు. అలాగే. నువ్వు నాతో పాటు రా షిన్చాన్. వస్తున్నా. మేడం, నిజంగా మీరు చాలా తెలివైన వారు. అలా కాకపోతే ఇంత పెద్ద బ్యూటీ పార్లర్ ని నేను నడపగలనా? చూడమ్మా హిమావరి, నీకు ఏ పువ్వు అంటే ఇష్టమో చెప్పు. మీరు ఒకరికి హెయిర్ కట్ చేయాలి. హాయ్. సరే పాపా, నాకు పనుంది, ఇప్పుడే వస్తాను. ఏ పాపా, ఇలా చూడు, నువ్వు నాట ఆడుకుంటావా? నేనిప్పుడు నీకు హెయిర్ కట్ చేస్తాను కాబట్టి కదలకుండా కూర్చో. నువ్వు ఇక్కడికి రాకూడదు హిమావరి, చక్కగా వెళ్ళి ఆడుకో చూద్దాం. ఓకే, ఇక మొదలు పెట్టనా? ఇలా వచ్చి కుర్చీలో కూర్చో. అలాగే. హలో షిన్చాన్, ఈ కటింగ్ పూర్తవగానే నువ్వు అందంగా తయారవుతావు. అరే, మీ నవ్వు నాకు చాలా నచ్చింది. మేడం, ఇక మీరు వస్తారా? ఆ, వస్తున్నా. అరే, హెయిర్ కట్ ఆవిడ చేయరా? తను షాంపూతో వాష్ మాత్రమే చేయిస్తుంది. అందరూ కలిసి నన్ను ఏడిపిస్తారా? ఇక్కడ నిన్నెవ్వరు ఏడిపించరు. నువ్వు అలా యాక్షన్ కామెంట్ చూస్తుండగానే నేను ఎంత బాగా తయారు చేస్తున్నా చూడు షిన్చా. తినడం ఇష్టం లేకపోతే టీవీ చూస్తావా? తల కాస్త ముందుకు వంచమ్మా. షిన్చాన్, నువ్వు అలా కదలకుండా కూర్చోవాలి. యాక్షన్ కామెంట్ ప్రమాదాలు ఉంటే ఎలా కదలకుండా కూర్చోను? కదిలితే నీకే ప్రమాదం తెలుసా? కత్తెరలతో ఆటలాడుకోకూడదు తెలుసా? అసలు నన్ను చూస్తుంటే నీకేమనిపిస్తోంది షిన్చాన్?
ఒక పెద్ద ఆవిడ అనిపిస్తోంది. ఏంటి పెద్ద ఆవిడ? నేనెవర్నో తెలుసా? చాలా దూరం నుంచి వచ్చాను. నా మాట వినకపోతే జుట్టు కట్ చేసేస్తా. చకి 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 గరి గరి గరి. నీకు సరిగ్గా కనపడుతోందా? కనిపిస్తుంది. గాలి పీల్చుకుంటున్నారా? చక్కగా పీల్చుకుంటున్నాను గాని నువ్వు కాస్త అటువైపు తిరిగి కూర్చుంటావా? అయితే నాకు కూడా అలాంటిది ఒకటి తగిలించండి. పెడతారా? కానీ ఇలాంటిదే నీకు పెడితే నేను ఎలా కట్ చేయాలో చెప్పు. దయచేసి నువ్వు కాసేపు అటువైపు తిరిగి కూర్చుంటావా, నేను కట్ చేయాలి. మేడం మేడం మీరు ఇలా ఆవేశపడకండి. ఇలా చూడు షిన్చాన్, నువ్వు అటు తిరిగి కూర్చున్నాను. అలాగే హిమవరి ఎడవుకమా, ప్లీజ్ మా ఎడవుకు. ఇంకా సేపట్లో అయిపోతుంది, ఆగు. దీని చూడు దీని చూడు, ఏడకూడదు ఏడకూడదు. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అదేంటి, నువ్వు హెయిర్ కట్ ఇంకా చేయించుకోలేదా? అమ్మా అమ్మా, నాకు ఇది ఇచ్చారమ్మా. ఎందుకు ఇచ్చారు? ఊరుకోండి మేడం, ఊరుకోండి. ఇంత చిన్న విషయానికే మీరు ఇలా బాధపడితే ఎలా చెప్పండి? దయచేసి ఊరుకోండి మేడం, ఊరుకోండి. ఎలా బాధపడకుండా ఉండమంటారు? నా జీవితంలో ఇలా జరుగుతుందని అనుకోలేదు. అది మాత్రం నిజమే మేడం. బలే 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 హే హే.